బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో గత రాత్రి కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వాగ్వివాదం మధ్య పోలీసులు ఆయనను బలవంతంగా తమ వ్యాన్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. మరోవైపు సంజయ్ను అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టు చేసిన బీజేపీ అధ్యక్షుడిని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్ గతంలో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన వెళ్లకుండా తన లీగల్ టీంను పంపించారు. మరోవైపు 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలోనే ఆయనను అరెస్టు చేసి ఉంటారని కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు. కాగా బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ పోలీసుల ఇండియన్ పెనల్ కోడ్ అర్థం మార్చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎగ్జామ్ ప్రారంభమైన 2 గంటల తర్వాత పేపర్ బయటకు వస్తే లీక్ ఎలా అవుతుందని ప్రశ్నించిన రఘునందన్ రావును బొమ్మల రామారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పొద్దున కరీంనగర్ రంగన కలుగుతుంది.